అబ్బా ఒరేయ్ విక్కీ నోర్మేరా పన్న ఉన్నా కనిపెట్టదా నీకు హాయ్ కుక్కని బోన్ లో వేసుడు కూడా పనే నీకు వెంకీ బ్రెడ్ లు డెలివరీ అయ్యాలే చలాన్ లేడు పెట్టలా అక్కడే ఉంటది ఈయనా అరే ఇలా సీదా పోయి లాస్ట్ టైం లెఫ్ట్ అది రైట్ అక్కడ అయిపోతుంది కదా ఎందుకు లోలు చేస్తా ఉత్తగా మొత్తం పెంటే చేసేస్తాను ఇంతగానం అట్లా పరుస్తున్నదా నేను విడిచేచ్చు కదా ఏయ్ ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ వాలుకుంటా నాన్నది భీమవరం అని మా నాయన పెండ్లి కొప్పుకుంటే మెడ మీద కత్తి పెట్టి దమ్కి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నా నేను అగాక మొన్న పుట్టిండ్రు మీరు చెప్తారా నాకు ఆయన నాగం పట్టించకుండ్రి ఇగో డెలివరీ చాలని తీసుకొచ్చిన వెంకి రే వికీ ఆ అదిరా మన రేంజ్ ఇవాళ షాప్ మూసే నువ్వే ఎట్లయినా నేనే మూస్తున్నా విజయసార్ ఉండట్లే కదా అదేంటి ఈరోజు నేను మహి డిన్నర్కి వెళ్తున్నా పదేళ్ళ దరిద్రాన్ని పండగ లెక్క దావా చేసుకుంటున్నారా మీరు అదేంటి మొన్నే కదా వెళ్ళింది కపిల రేంజ్ మారిపోయింది అయినా అందుకే ఈసారి పైసలు ఉన్న హోటల్ తీసుకుపోతుంది మహేశ్వరి మేడం గారు రై నువ్వు ఆగబే ఏమైంది అలాంటిది ఏం లేదన్నా బలిసిన వాళ్ళు అంటే మామూలు బలిసిన వాళ్ళు కాదు వాళ్ళు తినే ఒక బిల్లు పైసలతో మన నెల మొత్తం నాన్ వెజ్ తినొచ్చు ఏమ్రా రే విజ్జీ పెళ్ళైన తర్వాత తను ఎట్లాగో వేరే కాపురం ఉంటుంది ఇప్పుడే డిన్నర్లకి డిస్కోలకి ఇలా డబ్బులు తగలడతా ఉంటే పెళ్ళయ్యాక అద్దె కట్టడానికి కూడా ఉండవు జాగ్రత్త నాకెందుకు ఇవాళ పెళ్లి టాపిక్ చేస్తుందేమో అనిపిస్తున్నారా అరే కపిల గురించి నా తెలియదా లాస్ట్ ఇయర్ రింగ్ ఇచ్చి పెళ్లి ప్రపోజ్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చున్నాడా నువ్వేమో ఐపాడ్ తెచ్చి అందులో పాటలు వేసి నిమ్మలంగా ఇచ్చినావు దానికి నచ్చి నీకేంద్ర నొప్పి అరే అన్నిట్లో ఇంట్రెస్ట్ లేదరా కపిల్లకి పెళ్ళే కావాలి అరే పాగల్ నీకు అర్థమవుతుందా గది పేరుకే మహేశ్వరి ఏడా కొడితే మహంకాళేశ్వరి ఏమ్రా గా పిల్లనే పెళ్లి చేసుకుంటావా చేసుకుంటున్నావా అయింది నెక్స్ట్ వీక్ చిల్కూరు టెంపుల్ ప్లాన్ కూడా చేసింది ఏమవుతున్నాగుబే అమ్మా నువ్వేం టెన్షన్ పడకాడు అలాగే అంటుంటాడు ఇప్పటివరకు మా మధ్య టాపిక్ కూడా రాలేదు అరే బరాబర్ అంటాం బై గా పిల్ల చేసే పనులకు మా అందరికి ఆస్తికి వస్తున్నది ఏం సార్ మీకేమనిపించట్లే ఎందుకనద్దురా గా పిల్ల ముందైతే ఏమనవు గానీ మా అందరి మీద నోరేసుకుని వర్లుతావు ఇది కట్టి చెప్పిన మమ్మీ ఏమ్రా మేడం ముందు సార్కి నోట్లకి వెళ్ళి మాటే రాదా ఏం సార్ అమ్మోర్లే కనబడతారు కదా అవునరా నాకు అమ్మోరే దన్నా నేను చెప్పాలి హ్యాపీగా ఎట్లా దారి చూడు